ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో ఈరోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది. రాజధాని నిర్మాణాల పునః ప్రారంభంపై కీలక చర్చ సాగనుంది. వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు మంత్రి నారాయణ. మరోవైపు ఇటీవలే రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్ ఏడీబి ప్రతినిధులు పాల్గొన్నారు, పర్యటించారు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది ప్రపంచ బ్యాంక్ ఏడీబి. అయితే రాజధాని అమరావతిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై ఈ రోజు చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు భూములు కేటాయించే అంశంపైన చర్చించే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎంఓ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ఈ రోజు సిఆర్డీఏ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నట్లున్నారు, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఈ రోజు ముఖ్యమంత్రి 1 గంటకి సచివాలయంలో సిఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు. అదే సిఆర్డీఏ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశం. దీంట్లో రాజధానికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన చేపట్టాల్సిన పనులకు సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయి సమీక్ష చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం సంబంధించి బడ్జెట్ లో కూడా 15,000 కోట్లు అమరావతికి నిధులు ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంతో పాటు రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో పనులకు సంబంధించి ఇప్పటికే గత 5 ఏళ్లకు ఆగిపోయిన భవనాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టాల్సిన అంశాలకు సంబంధించి, ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి కానీ అట్లానే మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు వచ్చి ఇప్పటికే ఆ భవనాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పరిశీలించి నివేదిక కూడా ఇవ్వబోతున్నారు త్వరలో. దాంతోపాటు ఇప్పటికే ఆగిపోయినటువంటి రోడ్లు కానీ ఇతర భవనాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా పూర్తి స్థాయిలో మరలా టెండర్లు పిలువనున్న త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలోనే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి కానీ వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి చాలా చోట్ల భూములు కేటాయింపులు చేశారు. అవి అన్ని కూడా ఆగిపోయి ఇప్పుడు ఆ మరలా ఆ సంస్థల నుంచి రప్పించేందుకు చేపట్టాల్సినటువంటి అనేక అంశాలను కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.